హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ తేజ ప్రస్తుతం అయితే బయట సాయి గురించి బెట్టింగ్ యాప్స్ గురించి తీవ్రంగా దోమారం లేపుతుంది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి లాభం ఉండదు నష్టమే ఉంటుంది దాని తర్వాత సూసైడ్ చేసుకుని కూడా చనిపోతున్నారు డబ్బులు పోగొట్టుకుని చెప్పేసి ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అట్లా చేయకూడదని చెప్పేసి కూడా చాలామంది వచ్చి ఖండిస్తున్నారు ముఖ్యంగా హర్ష సాయిన్ అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు సో ప్రస్తుతం ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉప్పల్ గారు అలాగే వైజాగ్ సత్య గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి ఇద్దరికీ కూడా నమస్తే అండి అయితే ప్రజెంట్ హర్ష సాయి గారి మీద రీసెంట్గా సామ్రాట్ అనే వ్యక్తి చాలా రకాలుగా మాట్లాడారు తను అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి సో దాని గురించి ఏం నేను నేనేమంటాడంటే హర్ష సాయి డబ్బులు పంచుతు ప్రజలకంటే అది నిజం ఎంత అబద్ధం తెలియదు పంచితే పంచవచ్చు చేస్తే చేయొచ్చు కానీ ఆ విషయం అయితే బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది డబ్బులు తీసుకుని వీళ్ళు ఎక్కువ సంపాదించుకుంటారు బెట్టింగ్ యాప్లు చాలా మోసం జరుగుతుంది ఎందుకంటే అమౌంట్ తీసుకుని సంపాదించుకుంటున్నారు బెట్ నేను ఇప్పటివరకు అయితే పెట్టిన ఎలాంటి ప్రమోషన్ అడిగారు నన్ను మంది కానీ నేను ఎప్పుడు చేయలేదు ఎందుకంటే అలాంటివి చేయనని చెప్పాను కావాలంటే ఎలాంటి చేస్తాను అంటే ఒక షాప్ ఉంది బట్టల షాపు ప్రమోషను ఒక చీరల షాప్ ప్రమోషన్ ఇలాంటివి చేయమంటే చేస్తాను ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేవే చేస్తా పనులు నేను ప్రజలకు నచ్చని నేను ఏం చేయను నా దృష్టిలో ఈయన అర్సెసా అంటే ఏమో మరి ఆయన గురించి నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఆయన మేము ఒకసారి నోట్లు కలిసినప్పుడు కొంచెం హ్యాపీగా పెద్ద బిల్డప్గా ఫీల్ అయిపోయాడు మేము ఒక ఫోటో వీడియో తీసుకుంటాం ఆ వీడియోలు చేయొద్దు వీడియో తీసుకోవద్దు అన్నాడు ఎందుకు నువ్వు అంబాని కొడుకు అనుకుంటున్నావా అది ఏం తిట్టాను నేను అయితే జస్ట్ ఫోటో ఇచ్చాడు చిన్న వీడియో తీస్తే వద్దని చెప్పాడు అంతగాని అంత ఏం రియల్గా అంత ఏం బాగాలేడు ఆ హెల్ప్ చేయొచ్చు ప్రజలకు నేను దాంట్లో ఒప్పుకుంటా కానీ హెల్పింగ్ కూడా దీని నిజమా అబద్ధం అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు ఆయనకి ఇప్పుడు ఒక యాభై లక్షలు వచ్చాయనుకో ఒక మాట పది లక్షలు ఖర్చు పెడితే నలభై లక్షలు లక్షలుతాడు ఒక రెండు లక్షలు వచ్చినాయనుకో ఒక లక్ష పెడితే లక్ష దిగుతాడు ఎవడైనా అంతే ప్రపంచంలో ఆర్సెస్ అని కాదు సమాజంలో చాలామంది కొంతమంది పేక అబద్ధాలు ఆడేవాళ్ళు నాకు కూడా చాలామంది ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఫోన్ ఇప్పే వాళ్ళు ఉన్నారు నీకు డబ్బులు ఇప్పిస్తాను బాలో అని చెప్పి మా ఛానల్కి వచ్చి అని తీసుకున్న వాళ్ళు ఉన్నారు నాకు అమౌంట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో టీవీ ఇప్పిస్తాను మోసం చేసిన వాళ్ళు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఇప్పిస్తామన్నారు మా ఇంట్లో సోఫాలు ఇప్పిస్తున్నారు ఓ అట్లా చాలా మంది సోది పనికి మళ్ళీ సోది చెప్పారు కానీ ఎవడు ఇప్పేయలేడు ఎందుకంటే వాళ్ళు అవసరం ఉన్నాడు పిలిచి వాడుకుంటారే కానీ నిజంగా ఎవడు చేయరు కొంతమంది హెల్ప్ చేస్తారు నాకు డీసెంట్గా అంటే ఇప్పటివరకు నిజంగా నేను టిక్ టాక్ ఫే ఫస్ అయ్యి ఎన్ని రోజుల నేను ఎవరిని నాకు ఒక ఐఫోన్ ఇప్పియావా ఒక మొబైల్ ఇప్పియవా అని ఎవరని అడుకోలేదు కానీ నా లైఫ్లో నాకు అమెరికా నుంచి ఒక అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండు ఆమె ఇన్స్టాగ్రామ్లో పరచమైంది తను రీల్స్ చేయదన్నట్లు తను నాకు ఎండాకాలం ముందు ఏసీ లేదు ఇంట్లో ఫ్యాన్ లేదు అంటే ఉబ్బరిస్తుంది నేను ఒక వీడియో పెడితే ఎవరైనా నాకు ప్లీజ్ అండి ఏసీ అన్నా ఒక టీవీ అన్నా కూలర్ అని ఇప్పియండి అని వీడియో పెడితే నాకు ఇప్పటివరకు ఎవరు ఇప్పియలేరు కానీ అమెరికా నుంచి నా ఫ్రెండ్ అంజలి అని ఉంటుంది తను తను నాకు ఒక యాభై వేలు వేసిందండి అకౌంట్లో ఫిఫ్టీ థౌజండ్ వేసి నువ్వు ఫ్యాన్ కొనుక్కో ఇంట్లోకి ఏమైనా సరుకులు అంటే సరుకులు కొనుక్కో రెంట్ కట్టుకోని చెప్పి ఒక యాభై వేలు వేసింది అసలు నా జీవితంలో నాకు ఎవరు డబ్బులు ఇవ్వలే ఫస్ట్ అంటే నేను ఎవరిని అడగలేదు కొంతమంది అడిగిన ఒక ఫైవ్కి ఇవ్వండి ఇట్లా కొంచెం ఇబ్బంది ఉంది మళ్ళీ ఇస్తా అంటే కూడా నాకు అట్లా బదులు ఎవరూ ఇవ్వలే మా సొంత బావ కాదు నాకు కావాల్సిన బాగా చాలామంది లైక్ చేస్తా వాళ్ళని కూడా అడినా కానీ కొంతమంది ఇచ్చారు అనుకో నాకు ఇంపార్టెంట్ వాళ్ళు పాపం ఐదు వేలు పదివేలు ఇచ్చారు మళ్ళీ తీసుకోవట్లేదు నాకు ప్రేమతో చేసిన వాళ్ళు ఉండరు కానీ నా లైఫ్లో వేసింది కొంతమంది నీకు అయిపోనిపిస్తా బాలు ఇంటర్వ్యూ చేయి నా ఛానల్ రెండు సార్లు దాని వాడుకుంటారు ఎవడు ఇప్పాడు రూపాయి పెట్టరు అన్ని సోది పనికి మళ్ళీ మాటలు తప్ప ఎవడు హెల్ప్ చేయడు అన్ని సోది మాట చెప్తారు దొంగ మాట్లాడే దొంగ మాటలే నాకైతే నేను ఎవరిని నమ్మలేను కొంతమందినే నమ్ముతారు రషా అయిన వ్యక్తి పేదవాళ్ళకి దానం చేస్తున్నాడు కదా అది యూట్యూబ్ లో వచ్చిన డబ్బు ఆయన సొంత డబ్బు పెడుతున్నాడా లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకు పెడుతున్నాడా అది ఏ డబ్బు అని అడుగుతున్నావు అదే కదా ఇది ఒకటే ఒకటే అది మోసమే ఇది కూడా మోసమే కదా యూట్యూబ్ లో ఇప్పుడు నాకు ఒక లక్ష రూపాయలు వచ్చిన నాకు యూట్యూబ్ ఛానలే లేదు నేను అందరి ఛానల్ ఇంటర్వ్యూలు ఇస్తాను నా ఛానల్ నుండి ఒక దోసుకున్నాడు ఒకటేవడ వేస్ట్ ఏమి ప్రమోషన్ లేదు అని చెప్పి తీసేసుకున్నాడు అయిపోయింది నా ఛానల్ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయిన ఛానల్ మీద ఇప్పుడు నాకు నెలకు రెండు లక్షలు వచ్చినా అనుకో లక్ష రూపాయలు ప్రజలకు ఎడతా లక్ష రూపాయలు నేను తింటా ఇరవై వేలు చూపిస్తాను ఎనభై వేలు తింటా అట్లా చేసే జనాలందరూ అదే తన కూడా అదే పూకడికి వచ్చే డబ్బులు ఎవడైనా ఖర్చు పెడతారు అదే ఓన్ డబ్బులు ఖర్చు పెట్టమని మన నాకు నేను చాలా మంది ఇంటర్వ్యూలో పిలిచి నీకు ఐఫోన్ ఇప్పిస్తాను అది ఇప్పిస్తాను అంత వీడియోలు తీసుకున్నాక ఫోన్లో అంటే ఎవడైనా డబ్బులు వచ్చేంతవరకే వాడుకుంటారు డబ్బులు వచ్చినాక ఎవరికి దిగడు అన్ని దొంగమంట పేరుకు అప్పాన్ని పిలిపించి ఇంకొ అది అంటే నిజంగా ఇస్తున్నావు అని చెప్పి అందరు ఫాలో అయ్యి లైకులు చేస్తారే కానీ అందరు దొంగనే మోసమే అస్సలు నమ్మను సో దొంగ అంటారు హర్సాయి దొంగని నేను చెప్పను అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది తప్పు కదా అంటే చదువుకున్న యువత కొంచెం ఇప్పుడు అవి చేస్తాం ఆయనకు లక్షల లక్షలు వచ్చేవి ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ చేస్తున్నా డబ్బులు ఇస్తాం కదా చేసేది నాకు ఇచ్చిన నేను చేస్తా ఎవరికైనా ఆశ ఉండదు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తావా నేను ఇప్పుడు చేయలేదు ప్రమోట్ చేస్తే నేను కట్ చేస్తాను ఫ్రెండ్షిప్ ఒకవేళ మాట అంటున్నాండి ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తా అంటే నాకు ఆశ ఉండదండి నువ్వే చెప్పు డబ్బు చేస్తా చేస్తావు డబ్బు ఇస్తా అన్ని పనికి మళ్ళీ పనికి వచ్చేవి చేస్తా చెప్తున్నా చంపమంటే చంపనే అనేది అయిపోలేదు మధ్యన అలాంటివి నేను చెయ్యను అఫిషియల్గా చేస్తా ఇప్పుడు ప్రజలకు కావాల్సిన ఒక రైతులకు కరెంటు లేదు రైతులకు కొన్ని తక్కువ మందులు కొంటుండ్రు ఇప్పుడు తక్కువ ఇవ్వండి జర గోదావరి అవి మా మొలకలకు తక్కువ రేటు ఇవ్వండి ఒక రైతులకు వాళ్ళ వల్ల మనం బతుకొచ్చు బియ్యం వస్తా అలా చెప్తా అలాంటివి చేస్తాను ఒక షాప్ ఉంది ఈ షాప్లో కొనండి ఇవి యూత్ ప్రజలకు చాలా తక్కువ వచ్చేవి ప్రజలు బాగుపడేవి ఓ ఉపయోగపడేవి ఓ కరెంట్ బిల్లు రేటింగ్ ఎక్కువ వస్తుంది తగ్గించండి ప్రజలకు రైతులకు గింజలకు మా గోధుమలు అవి కొనాలన్న రేట్లు అవుతున్నాయి అవి కొంచెం తగ్గించండి మెయిన్ ఇంపార్టెంట్ మందులు కొట్టిన మందులు పెంచుతారు అవి తగ్గించండి ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇలాంటి విషయాలు చెప్పాలి అంతే ఇట్లా యువతని కానీ యూత్ని కానీ చెడుదారని పట్టించేటట్టు కాకుండా కాకుండా ప్రజలకు ఇప్పుడు రేపు నాడు యూత్ కూరగాలు ఎలా బతకాలి ఎలా టీచర్ వాళ్ళ అమ్మ ఎలా చూసుకోవాలి రేపు నాడు వ్యవసాయం చేస్తే వ్యవసాయం వల్ల ఆమ్ దాని ఏంటి ఒక రైతు పండించే పంట పిల్ల నెక్స్ట్ వచ్చిలో కొడుకు కూడా పండించాలి వాళ్ళ డాడీ చనిపోయినా వేస్తాడు కొడుకేమో వేరే పని చేస్తుండే కొంతమంది కొంతమంది జాబ్ చేస్తారు కొంతమంది రైతులు అనేది ముందుకు రావాలి అలాంటివి చెప్పాలి కానీ ఈ బిక్కింగ్ వాడండి అది వాడండి దీంట్లో జొర్రండి అదా అంటే లక్షలు ఇస్తోడని జరుగుతారు పనికి మళ్ళీ ఇప్పుడు చాలా మంది చచ్చిపోనున్నారు పేరు ప్రమోషన్ సంపాదిస్తున్నారు చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారు బాగా సంపాదిస్తుండ్రు మాకు అతి పిల్లలకు ఇలాంటివి చేయమని నేను అని చెప్పానండి ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటి నేను చెయ్యను అలా నేను అని చెప్పాను కావాలంటే షాప్ ప్రమోషన్లు చేస్తాను కానీ ఇలాంటివి అయితే నేను చేయను అని చెప్పాను ఎందుకంటే ఓపెన్ గా బెట్టింగ్ యాప్స్ గానీ ఈ రమ్మీ యాప్స్ గురించి అట్లా చేయలేదు ఎప్పటివరకు వరకు నేను ఇప్పుడు చేయలేదు కావంట చేసినట్టు నా ఐడియలు చూపించండి నేను చేయను అలాంటివి నాకు ఐ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు డబ్బుల కోసం అలాంటి చిల్లర పనులు నేను చేయలేను డబ్బులు లేకుండా సార్ డబ్బులు ఎన్ని సంపాదించినా చచ్చిపోతే ఆ బొందలే పెడతారు అది ఉండని రోజులు అనుభవిస్తాం లైఫ్ లాంగ్ డబ్బు మన దగ్గర ఉంటుందా కోట్లు సంపాదించి నువ్వు పెద్ద యూట్యూబ్ స్టార్ అయినా నువ్వు పెద్ద హీరో అయినా రేపటి చచ్చిపోతే బొందలే పెడతారు ప్రత్యేకంగా నేను ఏమైనా మోగుల మీద తీసుకెళ్ళి బంగారు పల్లెంలో పెట్టారు అది అందము బాడీ టచ్చర్ ఉన్నంత వరకు ఎవడైనా దేకుతాడు అది పోతే ఎవడు కుక్క కూడా దేకదు లాస్ట్ కానీ చాలా సాంగ్స్ వచ్చాయి కదా ఎప్పటికైనా గూటికి చేరావలసిందిరా బొందలగడ్డకు నీ మట్టిలో కలవాల్సిన సాంగ్స్ కూడా వచ్చినాయి కాబట్టి బెట్టింగ్ యాప్లు చెప్పకండి ఎందుకంటే డబ్బు కోసం చెప్తున్నారేమో మరి అది కూడా ఎవరిష్టం వాళ్ళది నేను చెప్పేంత రైస్ కాదు కానీ నా ఫీలింగ్ చెప్తే నేనైతే చెప్పాలి తెలుసుకోలేను రైతులకు పనికొచ్చేవి ప్రజలకు అవసరం వచ్చినాయి ఒక కరెంట్ బిల్లు తగ్గించండి ఒక రోడ్లు వేయండి గవర్నమెంట్వి మా విలేజ్లో రోడ్ బాగాలేదు రోడ్ల వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి గుంతలు ఉన్నాయి సీఎం గారు ఇట్లా వేయండి రోడ్లు ఇలాంటివి చేయండి ఇలా ఒక ఎమ్మెల్యేని అడగండి ఒక ఎంపీని అడగండి ఒక ముఖ్యమంత్రి సీఎంని అడగండి హెల్ప్ చేస్తారు ఇలాంటివి రేపు అన్నప్పుడు ట్యూచర్ల పిల్లలకి జాబులు ఇవ్వండి జాబ్ల కోసం చాలా మంది కలూడదు ఎక్కువ జాబ్ల కోసం ప్లాన్ ప్లాన్ చేయండి జాబ్లో లేని వా లేక ఏడ్చుకుంటే తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో అలాంటివి చేయండి దానికి ఫుల్ సపోర్ట్ చేస్తాము ఇవ్వండి వదిలేసి ఇది దీంట్లో దాంట్లో అంటే ఏంటి సమాజం ఏమైతుంది అసలు నా ఫీలింగ్ ఉందని నేను చెప్పానండి ఈ ఐఫోన్లు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అడు అంటున్నారు మీరు ఏంటి ఐఫోన్ల స్టోర్ అయితే నాకు తెలియదు అండి ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇస్తామో అది అబద్ధం చెప్పండి డైరెక్ట్గా ఎందుకంటే మోసపోతున్నారు చాలా మంది